ఏమన్నా ఉన్నాయి టెంపరేచర్లు మామూలుగా లేవు కదా, అండ్ హౌసెస్ కూడా ఓవెన్స్ లాగా మారిపోతున్నాయి. ఇప్పుడు అనిపిస్తుంది చికెన్ని ఓవెన్లో పెట్టినప్పుడు ఎంత నరకమా అనుభవించుంటుందో అని. అందుకే ఇప్పటి నుంచి ఓవెన్లో పెట్టకండి, ఓకేనా? ఈ వీడియోలో ఏంటంటే మీరు ఎప్పుడు చూడని వినని టిప్స్ చెప్తాను అని అబద్ధాలు చెప్పడం రాదులే, కానీ విని ఉంటారు చూసి ఉంటారు. ఏమంటే మీకు ఇది ఒక రిమైండర్ లాగా అనమాట. మళ్ళీ ఏదో ఊరికే చెప్తున్నాడు అనుకోకండి, పాటించకపోతే తప్పగులుతుంది. నెంబర్ వన్, సమ్మర్ కదా అని చెప్పి బయట తిరగకుండా ఉండగలమా? అస్సలు అవ్వదు. ఏదో ఒక పని మీద బయటకు వెళ్తూనే ఉంటాం, కానీ అలా వెళ్ళి రాగానే బాగా ఉడికిపోయి వస్తాం. బట్టలతో పాటు మన బాడీ కూడా హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, బట్టలు గాలినా పర్లేదు, ఎందుకంటే దానికి త్వరగా ఉండదు బొంగులోది, కానీ మన బాడీ అంతా హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటే మన హెల్త్ కి మంచిది కాదు. సో అందుకే ఇలా అవ్వకూడదంటే బయటకి వెళ్ళినప్పుడు లైట్ కలర్ బట్టలు వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ కలర్, లైట్ ఎల్లో, లైట్ బ్లూ, ఇంకా లైట్ గ్రీన్, ఇంకా చాలా లైట్ కలర్స్ వేసుకోవాలి. ఈ లైట్ కలర్స్ ఏంటంటే ఎక్కువ హీట్ ని అబ్జర్వ్ చేసుకోవు. అదే డార్క్ కలర్స్ లైక్ బ్లాక్, డార్క్ బ్లూ ఇవి వేసుకున్నారనుకోండి ఎక్కువ హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో దాంతో పాటు మీ బాడీ కూడా ఎక్కువ హీట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి క్యాప్ కొనుక్కునేటప్పుడు కూడా మాక్సిమం వైట్ కలర్ క్యాపే కొనుక్కోండి, ఎందుకంటే సన్ రైస్ వైట్ కలర్ మీద పడితే రిఫ్లెక్ట్ అవుతాయి, అప్పుడు మీ తల కూడా మాక్సిమం హీట్ అవ్వదు. నెంబర్ టూ, ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి వాటర్ కూడా ఎక్కువ తాగాలనిపిస్తుంది. అండ్ ఇప్పుడు టెంపరేచర్స్ ఏమో ప్రీవియస్ ఇయర్స్ తో పోలిస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇంత హై టెంపరేచర్స్ ఉండడం వల్ల మన బాడీ స్వెట్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు తెలుసా, ఒక్క లీటర్ చెమటలో 1000 మిల్లీగ్రామ్స్ సోడియం, 2000 మిల్లీగ్రామ్స్ క్లోరైడ్, 390 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పొటాషియం, 36 మిల్లీగ్రామ్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ 120 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం ఇవన్నీ ఉంటాయి. సో మనం బాగా బయట తిరిగి ఎక్కువ చెమటను గార్చేస్తాం కాబట్టి జస్ట్ వాటర్ ఒక్కటి తాగితే సరిపోదు. వాటర్ తో పాటు లైట్ గా రాక్ సాల్ట్, అదే కొంచెం లావుగా ఉంటుంది కదా ఉప్పు, ఆ ఉప్పును వేసుకొని కలుపుకొని తాగాలి. అండ్ బాడీ కూల్ అవ్వడానికి బటర్ మిల్క్, లెమన్ జ్యూస్ ఇవి తాగుతాం కదా, వీటిలో కూడా ఉప్పు వేసుకోవడం మంచిది. అండ్ ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తినాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజెస్, వాటర్ మిలన్, గ్రేప్స్ ఇవన్నీ తినాలి. మళ్ళీ కోకో కోలా, థమ్స్అప్, పెప్సీ, స్ప్రైట్ ఇలాంటి కూల్ డ్రింక్స్ ఏం తాకండి. ఆ బొచ్చలే, నేను కూడా బయటకు పోయినప్పుడు ఇవే తాగుతానబ్బా, కానీ మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెంబర్ త్రీ, ఇల్లులు బాగా భయంకరంగా వేడికిపోతాయి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే ఓవెన్స్ లో ఉన్నట్టే ఉంది. సో అందుకే ఇలా ఓవెన్స్ లో ఉండే ఫీల్ రాకూడదంటే ఇలా చేయండి, మార్కెట్ లో ఇంటి పైన వేయడానికి కూల్ పెయింట్స్ అని అమ్ముతుంటారు. ఈ పెయింట్ ని ఇంటి మీద వేసుకుంటే ఇంట్లో పల అరౌండ్ 10% హీట్ అనేది తగ్గుతుంది. ఈ పెయింట్ ఏంటంటే మన ఇంటి పైన సన్ రైస్ పడుతుంటాయి కదా, ఆ పెయింట్ ని అబ్జర్వ్ చేసుకోకుండా రిఫ్లెక్ట్ చేస్తాయి పైకి. సో అప్పుడు హీట్ అనేది రూఫ్ లో నుంచి లోపలికి పాస్ అవ్వదు. అండ్ ఇంకోటి, విండోస్ అన్ని క్లోజ్ చేసి సన్లైట్ లోపలికి ఎంటర్ కాకుండా చూసుకోవాలి. అండ్ ఒకవేళ మీ విండోస్ డార్క్ కలర్ లో కాకుండా ట్రాన్స్పరెంట్ గా ఉంటే వాటిని కర్టెన్స్ తో కవర్ చేయండి. అండ్ ఫైనల్లీ బాత్రూమ్ డోర్ ని కూడా ఓపెన్ చేసి పెట్టండి. మళ్ళీ డోర్ ఓపెన్ చేసి ఎరగండి అని చెప్పట్లేదు, జస్ట్ లోపల ఉన్న హీట్ ని బయటకు పంపించడానికి ఓపెన్ చేయండి అని చెప్తున్నా. నెంబర్ ఫోర్, నార్మల్ గా మనం బయట ఏది పడితే తింటుంటాం, అండ్ ఇంట్లో కూడా స్పైసీ ఫుడ్, మసాలా ఎక్కువ ఉన్న ఫుడ్ ఇవన్నీ కూడా ఎక్కువనే తింటుంటాం ఒక్కొక్కసారి. కానీ సమ్మర్ సీజన్ కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయడం బెస్ట్. యాక్చువల్ గా ఏమైతుందంటే ఆల్రెడీ బయట హీట్ ఉంటుంది, కానీ ఇవి తినడం వల్ల మన బాడీలో ఇంకా హీట్ పెరుగుతుంది. వేరే వాళ్ళని కాదు, మనల్ని మనమే కాటేసుకుంటాం. సో ఏం తినాలంటే ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి, మెయిన్ గా వాటర్ మిలన్. ఈ రెడ్ ఫ్రూట్ లో ఏంటంటే 90% ఆఫ్ వాటరే ఉంటుంది అనమాట. ఇంకా కుకుంబర్, లీఫీ వెజిటేబుల్స్, బటర్ మిల్క్, మ్యాంగో, లెమన్, కర్డ్ అండ్ ఫిష్ కూడా తినొచ్చు. ఫిష్ కూడా ఫ్రై కాదు, కర్రీ అయితే బెటర్. ఓవరాల్ గా స్పైసీ ఫుడ్ అయితే అవాయిడ్ చేసేయండి అబ్బా. నెంబర్ ఫైవ్, వెహికల్స్. నార్మల్ డేస్ లోనే మన వెహికల్స్ ని ఎండలో పార్క్ చేసినప్పుడు సీటు కాలుతుంది, కార్ లోపలికి ఎక్కితే మండిపోతుంది. కానీ ఇది సమ్మర్, ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. యాక్చువల్ గా సమ్మర్ లో హీట్ వల్ల మన వెహికల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే మాక్సిమం చెట్ల కిందనో లేకపోతే షేడ్స్ కిందనో పార్క్ చేయాలి. ఒకవేళ నీడ ఏం లేకపోతే కవర్ చేసేయాలి. మళ్ళీ ఈ కవర్స్ కూడా డార్క్ గా ఉండకూడదు, బయట రిఫ్లెక్టివ్ కవర్స్ అని అమ్ముతారు. ఇవేంటంటే సన్ రేస్ ని రిఫ్లెక్ట్ చేస్తూ హీట్ ని పెద్దగా అబ్జర్వ్ చేసుకో. మెయిన్ గా హీట్ వల్ల బ్యాటరీ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది, సో రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండాలి. అండ్ కార్ ఉంటే రెగ్యులర్ గా వాష్ చేయాలి. ఇంకోటి, మెయిన్ గా కార్ పెయింట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సో అందుకే కార్ ని వ్యాక్సింగ్ చేపిస్తే మేలు, అప్పుడు పెయింట్ డ్యామేజ్ అవ్వదు అండ్ సన్ రేస్ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ ఇంకోటి, మెయిన్ గా బైక్, కార్ రెండిట్లో టైర్ ప్రెషర్ ని చూసుకోండి, ఒకవేళ ఎక్కువ ఉంటే తగ్గించేసేయండి, ఎందుకంటే బస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ సిక్స్, చాలా మంది పొద్దున లేదా సాయంత్రం వర్కౌట్ లేదా ఎక్సర్సైజ్ చేస్తారు. నార్మల్ డేస్ లో పొద్దున సన్ తగిలినా పర్లేదు, కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే పొద్దున కూడా ఎండ ఒక రేంజ్ లో ఉంది. సో అప్పుడు స్వెట్ అనేది నార్మల్ టైమ్స్ కంటే కూడా ఎక్కువ లూజ్ అవుతారు. అందుకే షేడ్స్ లో లేదా కూల్ గా ఉన్న ప్లేసెస్ లో చేయాలి. వెళ్ళి అంతేనండి, అన్ని కవర్ చేసామా? హెల్త్, ఫుడ్, క్లోత్స్, హౌస్, వెహికల్స్ అన్ని కవర్ చేసినట్టు అన్నాము. అండ్ ఇంకోటి అబ్బా, మీకు వీలైతే బయటకు వెళ్ళేటప్పుడు అంబ్రెల్లాను కూడా తీసుకెళ్ళండి. ఓకే ఓకే, ఉంటా మరి, టాటా బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.